సార్ నమస్కారం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ట్రీ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలండి. ఐఎమ్ డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఫోనిక్స్ మల్టీ స్పెషాలిటీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ లొకేటెడ్ అట్ రోడ్ నెంబర్ 82 జూబ్లీల్స్. సార్, ఇప్పుడు మీ దగ్గర పొద్దున నేను వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు నేను మాట్లాడించి పలకరిస్తే కూడా వింటున్నారు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు వాళ్ళు ఎందుకు అట్లా ఉండడం? బై బర్త్ వస్తుందా లేకుండా మధ్యలో ఏమైనా జరుగుతుందా వాళ్ళకి? అలా రీజన్ ఏంటంటే పిల్లలు చూడడానికి ఎత్తు, బరువు, పొడవు అంతా బాగుంటారు. ఎక్కడైతే వాళ్ళు చూస్తే అరే చాలా ముచ్చటగా కూడా ఉంటారు, చాలా అందంగా క్యూట్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, స్మైల్ వాళ్ళు వాళ్ళు నవ్వుకుంటారు. మనతో ప్యారలల్గా మనం నవ్వితే మనం క్వశ్చన్ వేసి మనతో నవ్వరు వాళ్ళు. ఓకే, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటున్నట్టు ఉంటుంది, వాళ్ళ ఆటలు వాళ్ళే. తప్పితే 10 సార్లు రకరకాలుగా మనం పిలిచి ప్రయత్నించినా మనం మాటకి వాళ్ళు స్పందించరు. రీజన్ ఏంటంటే ఇటువంటి వాళ్ళని మనము అంటే ఈరోజు పొద్దున మీరు వచ్చినప్పటికి నేను ఎక్కువ పేషెంట్లకి ADHD పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఆ పేరులోనే ఉంది, అటెన్షన్ అనేది తక్కువ ఉంటుంది, హైపర్ యాక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో వీళ్ళకి ఏంటంటే ఒకవైపు లాంగ్వేజ్ స్కిల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందులో రిసెప్టివ్ లాంగ్వేజ్ తక్కువ ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఇంకా తక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళ కాగ్నిటివ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉండవు. సో వాళ్ళు చూడడానికి బాగుంటారు, కళ్ళు బాగా పనిచేస్తాయి, చెవులు చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఏంటంటే ఎవరైనా వాళ్ళ పేరు పలికితే ఒక 2-3 సార్లు వెళ్ళి లేదు అంటే వాళ్ళకి టచ్ చేసి పదే ఒకసారి అలా తిరిగి మళ్ళీ వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉంటారు, కంట్రోల్లో ఉండరు. మనం పొరపాటును ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మన నుంచి జారిపోవడానికి ప్రయత్నిస్తారు. రెండోది ఏంటంటే తప్పించుకొని పరిగెట్టడానికి లేదు అంటే చాలా గట్టిగా ఏడుస్తారు. దీనివల్ల అయితే మనకి ఇరిటేషన్ వచ్చి మనం వెంటనే కిందకు దించేస్తాం. అంటే జనరల్గా ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా పుట్టుకతో రావు, అంటే జన్యు సంబంధిత వ్యాధులు కావు ఇవి. అటువంటి డిజార్డర్స్ కానప్పుడు ఏంటంటే పుట్టుకతో వచ్చినవి కాదు, కానీ క్రమేణా వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని రకాల చేంజెస్ జరుగుతుంటాయి, వాళ్ళ న్యూరలాజికల్ లెవెల్లో చేంజెస్ జరుగుతుంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే పేరెంట్స్ స్మార్ట్గా ఉండి మొన్నటి వరకు బాగానే స్పందించాడు, జ్వరం లేదు, ఎటువంటి బాధ లేదు, విరేచనాలు అవ్వలేదు, ఏమీ జరగలేదు, కానీ వెంటనే వాడు మన లోకంలో అంటే మన మాటలకి స్పందన కరువు అవుతుంది, వచ్చిన మాటలు కూడా మెల్లమెల్లగా తగ్గించేస్తున్నాడు. అటు ఇటువంటివన్నిటికీ సమూహంగా మేము ఆర్టిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ కింద లెక్కేస్తుంటాము. సబ్ డివిజనల్గా మళ్ళీ వాళ్ళని బాగా నిశితంగా పరిశీలించి ఎక్స్పర్ట్ ఎప్పుడైతే అవుతామో వాళ్ళని బాగా ఫండమెంటల్ లెవెల్లో బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఈ పర్టికులర్ డిజార్డర్ కింద వస్తుంది అని చెప్పి మళ్ళీ దాన్ని నామకరణం చేసుకుంటా దానికి తగ్గట్టు ట్రీట్మెంటు మేము అందిస్తుంటే కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళ లెవెల్స్ బాగవుతున్న కొద్దీ వాళ్ళ తలగా ఆలోచన, వాళ్ళ మాట తీరు, వాళ్ళ స్పందన, వాళ్ళు మనతో పాటు ప్యారలల్గా కమ్యూనికేట్ చేసే విధానం. ఎందుకంటే చాలామందికి ఎకలోలియా అంటే మనం పొరపాటున కొంతమందికి మాటలు వచ్చినా మనం తిన్నావంటే మనకు కూడా అదే ఆన్సర్ బదులుగా వస్తుంది, తిన్నావా అని. కానీ తిన్నావంటే తిన్నాను అనేదైతే ఆన్సర్ రావాలి, అది రాదు. అంటే వాడు విన్నాడు, విని వెంటనే అదే మాట రిపీట్ చేసి మనకి చిలకలా చెప్పడం. సో ఇవి కూడా మనం చాలామంది పిల్లల్లో గమనిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఈ ఆర్టిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ కింద వస్తాయి. ఎస్పెషల్ ఈరోజు నేను చేసే పేషెంట్లు అయితే ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఇది వాళ్ళ దగ్గర గుర్తుపట్టాలంటే ఎలా గుర్తుపట్టాలి? అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ తాలూగా అంటే ప్రతి పిల్లల్లో చురుకుతనం ఉంటుంది, చలాకితనం ఉంటుంది. అది ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉండాలి. అది తప్పి వేరే లాంటి మోతాదులు అంటే వాడు ఫిజికల్గా చాలా హైపర్గా అటు నుంచి ఇటు ఒక కుదురు లేకుండా ఒక నిమిషంలో ఒక 10 సార్లైనా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఇక 10 కన్నా ఎక్కువ సార్లు కూడా డిస్టర్బ్ అవుతుంటే దాంతో సివియారిటీ ఎక్కువ ఉన్నట్టు. సో వెంటనే పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి, దానికి తగ్గట్లుగా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి.